చదువుతావు అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకుల నెదిరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం వెల్కమ్ టు డీటెన్ తెలుగు వరల్డ్ ఛానల్ చదువు కార్యక్రమానికి స్వాగతం ది మోటివేషనల్ టైంలో ఈనాటి ముఖ్య అతిథి కెప్టెన్ రేర్ల సంజీవ్ గారు వీరు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ కవి రచయిత ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతిగా పనిచేస్తున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం 80,000 పైచీలకు ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఏంటి వాటిని సరిచేసుకునేటువంటి క్రమంలో మరి కెప్టెన్ రేర్ల సంజీవ్ గారు వారికి అనేక సలహాలు సూచనలు అందివ్వడానికి మనతో ఈరోజు వారు పాల్గొంటున్నారు మరి ముందుగా సమయాన్ని నేను కూడా వృధా చేయకుండా ప్రశ్నలోకి వెళ్దాం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇష్టమైన పనిపై మనం వ్యాపకం ఏర్పరచుకోవడం అదే పనిని లక్ష్యంగా పనిచేయటం అప్పుడు మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి మనకు జీవితంలో విమర్శలు వస్తూ ఉంటాయి దానికి వెంటనే భయపడడం కాకుండా ధైర్యంగా ఎదుర్కోవడం సహనం కలిగి ఉండడం మరియు చేసిన వ్యక్తిని కాకుండా దాని వెనక ఉన్న శక్తి ఏమిటి అనేది మనం పసిగట్టాలి మానసిక ఒత్తిడి నుండి ఎలా బయటపడాలి మనం ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఉన్నట్లయితే మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంటుంది అక్కడ లక్ష్యాన్ని అధిగమించాలనే ఆరాటం ఉన్నప్పుడు మరియు మనం ఆ రంగాన్ని ఇష్టపడ్డప్పుడు మానసిక ఒత్తిడి అనిపించదు ఇష్టపడని రంగం వైపు ఇష్టపడని పని మనకు ఒత్తిడిగా ఉంటుందన్నమాట నెగటివ్ థింకింగ్ ఆపడం ఎలా మనకు గమ్యంపై లక్ష్యం కరెక్ట్గా ఉన్నట్టయితే నెగటివ్ థింకింగ్స్ మనకు రావండి మనం లక్ష్యం కరెక్ట్గా లేనప్పుడు ఆ పనిపై ఆరాటం లేనప్పుడు మనకు వేరే ఇతర ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది నెగటివ్ థింకింగ్ మనిషిలో ఎప్పుడొస్తుందంటే ఆ పనిపై పూర్తి అవగాహన లేకుండా సందిగ్ధత కలిగి ఉన్నట్లయితే నెగటివ్ థింకింగ్ కలిగి ఉంటుంది మనం గమ్యం కరెక్ట్గా ఏర్పరచుకొని ముందుకు సాగినట్టయితే మనకు నెగటివ్ థింకింగ్ను పోగొట్టుకోవచ్చు ఈ లేజినెస్ ఈ బద్ధకంగా చాలామంది ఉంటుంటారు ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంటుంది సో ఈ లేజినెస్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి బద్ధకం పోవాలంటే మనం మొదట మన ఇళ్ళలో పనులలో అన్నిట్లో ఇన్వాల్వ్ కావడం యాక్టివ్గా పొద్దున్న లేవగానే యోగా లాంటివి మరియు ఇతర అనేక ఇంటి పనుల్లో కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నట్లయితే మనం మనిషి యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న మన ఇంట్లో ఒక వస్తువే వాడకం ఉన్న సైకిల్ అనుకోండి అది వాడకుండా పక్కన పడేసినట్టయితే దానికి రస్ట్ వచ్చి అది పని చేయకుండా పోతుంది అట్లా ఏదైనా వస్తువు వాడకమును బట్టి అది బాగుంటుందని నా అభిప్రాయం మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి మనశ్శాంతిగా ఉండాలంటే మనం ఇతరులపై ఈర్ష్యపడడం ఇతరుల బాధ్యతల్లో తలదూర్చడం అలాంటివి చేసినప్పుడు ఇతరులపై చాడీలు చెప్పడం అలాంటివి చేసినప్పుడు మనం మనశ్శాంతి కోల్పోతాము అలా కాకుండా మనం స్వతహాగా మన స్వీయ శక్తిని నమ్ముకొని పనిచేసినట్లయితే మనం స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుంది డూ సబ్స్క్రైబ్ D10 వరల్డ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్